నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. హీరో రాజ్ తరుణ్ గురించి రెండు మూడు రోజులుగా టీవీలో ఎక్కడ చూసినా రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ అయింది, గోడను గుద్దాడు, అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత కార్తికేయన్ అనే అబ్బాయి షూట్ చేశాడంట, సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా దొరికాయంట. ఏంటి దీని మీద ఓ చాలా పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది మీడియాలో చూస్తే. నేను నా అనాలిసిస్ చెప్తానండి ఇక్కడ. సరే, రాజ్ తరుణ్ వెళ్ళి గోడకు గుద్దాడు, మధ్యం మత్తులో ఉన్నాడా లేదు, స్పీడ్ ఎక్కువగా వెళ్ళాడా లేదు, సంథింగ్ హ్యాపెన్, తన సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చి నైట్ టైమ్ ఏదైనా రూట్ మర్చిపోయే రూట్ అటు ఇటు తిరిగిపోయి ఏదో ఏదైనా వివిధ కారణాల వల్ల రాజ్ తరుణ్ కారు వెళ్ళి గోడకు కొట్టింది, అది తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా గోడకి అలా గుద్దినప్పుడు లేదా ఇంకేదైనా కారణాల వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు జనరల్గా పారిపోతారు. తర్వాత కోర్టులో ఆ కారును ఐడెంటిఫై చేయగలరు పోలీసులు, డైరెక్ట్గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అయితే ఎవరో లొంగుబాటు చేయరు కదా, ముందైతే పారిపోతారు అక్కడి నుంచి. అక్కడ ఉంటే ఎవరికైనా దొరికితే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ అవుతుంది, తంతారనో తిడతారనో అవన్నీ ఉంటాయి. కాబట్టి అతను జనరల్గా ఒక మనిషిలాగే, సినిమా స్టార్ అయినా కూడా మనిషిలాగే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అంతవరకు బాగుంది. అక్కడ కార్తికేయన్ అనే అబ్బాయి తన వెంటబడి మరి షూట్ చేసి ఏం జరిగింది, రాజ్ తరుణ్ కారులోంచి బయటికి దిగి వెళ్ళేదాకా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాకా కూడా పట్టుకొని, అబ్బాయిని డ్రాప్ చేసేదాకా పట్టుకొని వీడియో చేశాడు. బాగుంది, అంతవరకు నేను అప్రిషియేటెడ్. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు మనం ప్రతిసారి సీసీ కెమెరాల మీద ఆధారపడకుండా మనం కూడా మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ తప్పును చిత్రీకరించవచ్చు. అంతవరకు చాలా మంచి పని చేశాడు తను. ఆ తర్వాత ఉంది చూసారా, ఆ నెక్స్ట్ డే ఛానల్స్లో చూస్తే ఆ నైట్ అయిపోయినాక హీరో తరుణ్ మీదకి వెళ్ళిపోయారు ఛానల్స్ వాళ్ళు. రాజ్ తరుణ తరుణ అనేది అర్థం కాక యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి తరుణ్ గురించి. తరుణ్ గురించి బ్యాడ్గా ప్రచారం జరిగింది, తరుణ్ గోడ గుద్దాడా లేకపోతే ఏంటి ఇలా జరిగింది అని. అయినా కూడా ఇతను స్పందించలేదు, కార్తికేయన్ అనే అతను. ఎందుకు స్పందించలేదు అంటే, అతను నిజంగా బాధ్యత గల పౌరుడై ఉంటే, అతను మంచి చేద్దాం అనే విధానంలో ఉన్నట్టయితే తీసుకెళ్ళి పోలీసులకు సరౌండ్ చేసేవాడు, లేదా సీరియస్ వార్నింగ్ రాజ్ తరుణ్కి ఇచ్చేవాడు, రెండోసారి ఇలాంటి ఇలా తాగి మీరు బయటికి తిరగకండి మంచిది కాదని. అంతేగాని బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఉంది చూసారా, తను చేసింది 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలకి బేరాలు ఆడుకొని బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేడీ తనకి కాల్ చేసి రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్ మేనేజరు ఆ అబ్బాయి కార్తికేయన్కి కాల్ చేస్తే 5 లక్షలకో 3 లక్షలకో బేరం కుదిరిందంట. ఈ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ జనరల్గా ఎలా ఉంటుందండి, ఒకసారి డబ్బులు తీసుకుంటారు కానీ ఆ వీడియోలు డిలీట్ చేసామంటారు, మళ్ళీ అక్కడ సర్వర్లో స్టోర్ చేసుకుంటారు, మొబైల్లోనో ఐక్లౌడ్లోనో దేంట్లోనో సేవ్ చేసుకొని మళ్ళీ బెదిరించాలని చూస్తారు ఏదో ఒక రోజు. అందుకే ఆ అమ్మాయి కాల్ చేసి సీరియస్గా నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, ఎవరైనా అలాగే మాట్లాడతారు వాళ్ళ సంబంధించిన వాళ్ళు, ఎస్ తప్పు చేశాడు రాజ్ తరుణ్, నేను సమర్థించట్లేదు, రాజ్ తరుణ్ తప్పు చేసుకుంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి, ఆ వీడియోలు ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు, చట్టం ఉంది కదా మనకి, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, చట్టం ఉంది కదా, దాన్ని నమ్మకుండా ఈయన ట్రాప్ చేయటానికి, ట్రాప్ సిస్టమ్ అంట మరి, ట్రాప్ చేయటానికి కాల్ చేసి బేరాలు కుదుర్చుకున్నాడంట. హూ ఆర్ యూ ట్రాపి, ట్రాప్ చేయటానికి నువ్వెవరు స్వామి, నువ్వెవరన్నా ట్రాప్ చేయటానికి, నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వా, పోలీస్ ఆఫీసర్వా, 9 నెలల చిన్న చిన్న పిల్లల్ని చంపేసి రేపులు చేసి చంపేస్తుంటే ఆ రోజున ఎక్కడున్నావు, ట్రాపులు చేయటం నీ బాధ్యత అది. నెక్స్ట్ డే పోనీ ట్రాప్ చేయడానికి అనుకుందాం, నెక్స్ట్ డే తరుణ్ గురించి వీడియోలు వస్తున్నాయిగా, అప్పుడు ఎందుకు కామ్గున్నావు. ఆ రోజు ఎందుకు కామ్గున్నావు, అరే దొరికారు మనకి డబ్బులు గుంజొచ్చు, ఇలాంటి ప్లాన్ ముందు రైట్ ముందు రాజ్ తరుణ్ చేసింది తప్ప అంటే 100% తప్పే. అతను తాగున్నాడో లేదో తెలియదు మనకి, అది ఖచ్చితంగా టెస్టులు చేయాలి పోలీసులు, ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే తప్ప ఎవరికి తెలియదు. సెకండ్, రాజ్ తరుణ్ కారును ఐడెంటిఫై చేసినాక పోలీసులు వాళ్ళని పట్టుకొని వాళ్ళు చూసుకుంటారు, అది ఈయన లొంగినా లొంగిపోయినా లొంగిపోకపోయినా సరే పోలీసులు ఉన్నారు, దానికి ఒక చట్టం ఉంది, ఒక బాధ్యత ఉంది, మనకి అన్నీ మన చేతుల్లో తీసుకోలేం కదా. సో అది ఆ ప్రాసెస్లో పోలీసులు అనేవాళ్ళు వాళ్ళు వెళ్తారు. ఈయన వెళ్ళి ఆ వీడియోని సబ్మిట్ చేసి ఉంటే అసలు ఈ గోడలు ఉండేది కాదు, హీరో తరుణ్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో తిను, వాళ్ళు కూడా భయపడ్డారు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేయడానికి రూల్ ఏముంది, దానికి పోలీసులు ఉన్నారు కదా చేయడానికి,
తాగి బండి డ్రైవ్ చేశాడా లేదా మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు. 120-140 స్పీడ్లో వెళ్తున్నాడంట. ఈయన చూశాడు 120-140 స్పీడ్. ఒక కారు వెళ్తుంటే 70 మీద వెళ్తున్నా కూడా ఆ సన్న గొంతుల్లో నైట్ టైం అటు మనకి 100 మీద వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఈయన చూశాడా 120-140 స్పీడ్ మీద వెళ్తున్నాడంట. ఏది అసలు ఎలా అడ్డగోలుగా మాట్లాడేస్తున్నాడంటే, ఇక్కడ నేను రాజతరుణ్ణి సమర్థించట్లేదు, రాజతరుణ్ చేసింది తప్పు, ముమ్మాడికి తప్పు, కాకపోతే రాజతరుణ్ చేసిన దాన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, సార్ ఇట్లా రాజతరుణ్ యాక్సిడెంట్ చేశాడు, తర్వాత ఇదిగోండి ప్రూఫ్, మీరు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు యాక్షన్ తీసుకునే వాళ్ళు, దానికి తగ్గ కేసులు ఫైల్ చేసేవాళ్ళు, రాజతరుణ్ దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఇలా బ్లాక్ మెయిలింగ్ సిస్టానికి పాల్పడి ఎప్పుడైతే ఆ అమ్మాయి రివర్స్ అయిందో అక్కడి నుంచి ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నా మీద రివర్స్ అవుతున్నారు అనుకుని ఇతను ఇలా చేశాడు. నిజంగా ఇది క్రిమినల్ యాక్టివిటీ. అతను తాగాడా లేదా యాక్సిడెంట్లు అవుతాయండి, గోళ్ళకు గుద్దుతుంటారు, మరి అది తప్పే, మనుషులు ఎవరైనా వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఇది క్రిమినల్ యాక్టివిటీ. బ్లాక్ మెయిలింగ్ చేయడం అనేది క్రిమినల్ యాక్టివిటీ మన చట్టాల్లో కూడా. అతని మీద యాక్షన్ తీసుకోవాలి సీరియస్గా. మీడియా చూస్తే ఒకసారి బాలకృష్ణ గారు ఆయన కారుతో యాక్సిడెంట్, ఆయన కారు యాక్సిడెంట్ ప్లేస్లో ఉంది, దాని మీద చర్యలే ఉండవు, దాని గురించి ఎవ్వడు మాట్లాడడం, ఇన్వెస్టిగేషన్లు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకంటే అది బాలకృష్ణ గారిది భయం, ఆయన పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టార్ కాబట్టి, రాజతరుణ్ చిన్న స్టార్ కాబట్టి. కొత్తగా వచ్చే వాళ్ళని ఇండస్ట్రీకి బయట నుంచి వచ్చి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తొక్కి నార తీసేద్దామని చూస్తున్నారు. ఎస్, రాజతరుణ్ తప్పు చేశాడు, దాని గురించి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని వీళ్ళు సొంత నిర్ణయాలతో యాక్షన్ తీసుకుంటా వీళ్ళు ట్రాప్ చేయాలంట. ఈయన ట్రాప్ చేశాడంటే కార్తికేయని ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుతా ఉన్నాను. అతను చేసింది మాత్రం ముమ్మాటికి తప్పు, తప్పు, తప్పు. ఇక మీడియా ఉందంటే 1,000 కోట్లకి బేరం పెట్టిన మీడియా ఒకటి 400 కోట్లకి అమ్మేశారు రీసెంట్గా, మీ అందరికి తెలుసు. అది ఈసారి 100 కోట్లు కూడా పడిపోయింది. చాలా దారుణాది దారుణంగా వాళ్ళు పాపం ఇలాంటి హీరోల మీద ప్రొజెక్ట్ చేస్తున్నారు. పాపం అంటే రాజతరుణ్ తప్పు చేయలేదని నా ఉద్దేశం కాదండి, రాజతరుణ్ తప్పు చేశాడు, గోడ గుద్దడం తప్పే. అతను కోర్టులు చూసుకుంటాయి, లాయర్లు ఉంటారు, దానికి తగ్గ చర్యలు ఏవో ఉంటాయి. అంతవరకే ఈయన బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అసలు? నేను రాజతరుణ్ వంత పాడట్లా, బ్లాక్మెయిలింగ్ సిస్టానికి వంత పాడుతున్నా. సేమ్ టైమ్ ఇదే న్యాయం బాలకృష్ణ కారు గుద్దినప్పుడు ఎందుకు లేదు? మీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళవి కాకుండా చిరంజీవి గారికి సంబంధించినటువంటి రామ్ చరణ్, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఒకసారి రోడ్డు మీద చిన్న ఇన్సిడెంట్ అయితే దాన్ని ఎన్ని ఛానల్స్లో ఎంత దారుణంగా చూపించారు రామ్ చరణ్ గురించి. రాజతరుణ్, రామ్ చరణ్ ఇట్లాగా కనిపిస్తారు మీకు, మీకు సపోర్ట్ చేయని వాళ్ళు, మీకు సపోర్ చేసేవాళ్ళు అయితే మీరు నెత్తిపెట్టుకుంటారు. మీరు ఆలోచించుకోండి. అందుకే మీ ఛానల్స్, మీరు 125 ఉన్న స్థానాలు 20 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చేసే కదా తప్పులు, తప్పుల మీద తప్పులు చేసి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, చిరంజీవి గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని రోడ్డుకు లాగాలని, రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా రోడ్డు మీద పడేయాలి, రాజకీయాల్లో ఉండనీయకూడదు వీళ్ళని, వాళ్ళ అభిమానుల మీద కేసులు పెట్టాలి, కొట్టించాలి, ఇలాంటివన్నీ చేసే 125 నుంచి 25 వచ్చారు మీరు, అది గుర్తుపెట్టుకోండి ముందు. ఇలా చిన్న చిన్న స్టార్స్ మీదకి వెళ్ళిపోవటం కాదు. సో దయచేసి ఎవరు కూడా రాజతరుణ్ మీద నెగిటివ్ పోస్ట్ కాదండి, రాజతరుణ్ చేసింది తప్పని ఎవడైనా చెప్తాడు, ఆనందినవాడు తప్పే. దానికి చట్టాలు లేవా? ఈయనెవరు దాన్ని చేయడానికి? బ్లాక్ మెయిలింగ్ చేసి 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. నేను ఒకటే ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇస్తున్నాను, పొలిటీషియన్స్ అండ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే శత్రువులు కాచు కూర్చున్నారు, ఏ చిన్న తప్పు చేస్తారా, ఎక్కడ దొరుకుతారా, క్లోజ్ చేసేద్దాం వెళ్ళనే కాచుకొని కూర్చున్నారు శత్రువులు. కాబట్టి మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ లేదు మీకు సేవ్ చేయడానికి, దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఇలా తాగి డ్రైవ్ చేయడం తప్పు అని 10 మందికి చెప్పాలి మీరు. మీరు అలాంటి తప్పులు చేయొద్దు, జాగ్రత్తలు పాటించండి. ఏమాత్రం దొరికారా, మీ చాప్టర్ క్లోజ్ చేయడానికి మీడియా రెడీగా ఉంది, మీ శత్రువులు పక్కపక్కన చుట్టుపక్కల ఇలాంటి కార్తికేయన్ లాంటి ట్రాప్ చేసే, ట్రాప్ అంటే ట్రాప్ కాదు అది, బ్లాక్ మైలిస్ట్
ఈ బ్లాక్మెయిల్ చేసే గ్యాంగ్ మీ పక్కనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నా. పొలిటీషియన్స్ కూడా అంతేనండి, వాళ్ళు ఎన్ని కష్టాలు పెడితే, ఎంత కష్టపడితే పొలిటీషియన్స్ ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు. డబ్బులు పెట్టో కష్టపడో రే మూల తిరిగో, 5 ఏళ్ళు కష్టపడి 10 ఏళ్ళు కష్టపడితే కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వలేకపోతున్నారు. కానీ వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేయటం, చాలామంది నేను చూశాను చాలామందిని కూడా చాప్టర్ క్లోజ్ చేయటం, ఎక్కడో ఒక అమ్మాయితో దొరుకుతాడు దాన్ని తీసుకొచ్చి నానా రభసు చేసేస్తారు. కానీ 9 నెలల పాపలను చంపేసినప్పుడు, చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేసేటప్పుడు వాటి మీద మీడియా దృష్టి పెట్టదు. ఒక పొలిటీషియన్ జీవితం నాశనం చేసేయడానికి మాత్రం మీడియా కావచ్చు, శత్రువులు కావచ్చు పక్కనే ఉండి దృష్టి పెడతా ఉంటారు దీని మీద. కాబట్టి అందరు కొంచెం పొలిటీషియన్స్ ముఖ్యంగా అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు, అడుగడుగునా ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాను. అలాగే మీరు పది మందికి చెప్పే ఈ రీతిలో మీరు ఉండాలి కానీ చెప్పించుకునే రీతిలో మీరు ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయకండి. స్పీడ్గా వెళ్ళటం, ఓవర్టేకులు చేయటం, తాగి డ్రైవ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇవన్నీ కూడా నేరం కదా, తప్పు కదా. సో చేయకండి, దయచేసి అలాంటివి చేయకండి. మీరు 10 మందికి చెప్పే స్థాయిలో ఉండాలి, వినే స్థాయిలో మీరు ఉండకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.